Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు పీవీ, ఇప్పుడు వైఎస్ ను వద్దనుకుంటున్న కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్, అలాగే వైఎస్ అంటే కాంగ్రెస్. ఇది ఆయన మరణించే వరకు హస్తం పార్టీలో రాజన్న మహాప్రస్థానం సాగింది. అయితే ఆయన మరణం తరువాత వైఎస్ మార్కును పూర్తిగా చెరిపేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేయని ప్రయత్నం లేదు. రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన నేతలు మాత్రం ఆయన స్మరణ ఏ పార్టీలో ఉన్నా కానీ చేయడం మానలేదు. రెండు తెలుగు రాష్ట్రాలుగా కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించడానికి కారణం వైఎస్ మరణం, ఆయన కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకోవడమే అంటారు రాజకీయ నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అంశం ప్రస్తావనకు వస్తే మాత్రం వైఎస్ మాట లేకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్లలేని పరిస్థితి అయినా కానీ ఆయన సంస్మరణ సభపై కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు వైఎస్ అంటే కానీ ఆయన కుటుంబం అంశంలో ఉన్న భయాన్ని మరోసారి బయటపెట్టింది. వైఎస్ సతీమణి, వైఎస్ విజయమ్మ, రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆత్మీయులతో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఇటు తెలంగాణ అటు ఏపీలోని మాజీ కాంగ్రెస్ నేతలు, అధికారులు, వివిధ పార్టీల్లో ఉన్న నేతలు, వ్యాపార ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు ఉన్నారు. వీరంతా వచ్చి వైఎస్ మహానేతగా కీర్తిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని అధిష్టానానికి వైఎస్ వ్యతిరేకులు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు విధించేసింది. పార్టీ నేతలకు ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి లేదని గీత గీసేసింది. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తా అని గతంలో ప్రకటించిన వైఎస్ మాటకు ఆయన కుటుంబం కట్టుబడితే సంస్మరణ సభకు పోవచ్చని షరతులు సైతం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఈ సంస్మరణ కార్యక్రమంలో తెలంగాణలో తండ్రి పేరుతో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడమే కారణమని తెలుస్తోంది. షర్మిల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడంతో దీర్ఘకాలంలో వైఎస్ ఇమేజ్తోనే షర్మిల ఎదుగుతారన్న అంచనాతోనే కాంగ్రెస్ ఆందోళనగా కనిపిస్తోంది. దాంతో కాంగ్రెస్తో మమేకమైన వైఎస్ను తనవాడు కాదన్నట్లే హస్తం ఈ సభ సాక్షిగా దూరం చేసేసుకుంది. గతంలో పివి నరసింహారావు విషయంలోనూ కాంగ్రెస్ ఇదే తప్పు చేసింది. ఆయన సమర్థతను ప్రపంచం గుర్తించిన హస్తానికి ఆయన కంటకంగా కనిపించడమే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పీవీని కీర్తిస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి షాక్లు ఇస్తూ వస్తోంది. ఇలా స్వయంకృత అపరాధాలతో కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటుందా అన్నట్లు వ్యవహారం నడుస్తోంది. మొత్తానికి ఒకప్పుడు పీవీని కాదనుకున్న కాంగ్రెస్ నేడు వైఎస్ మావాడు కాదు పొమ్మనడం గాంధీల కుటుంబమే అసలు పార్టీ అన్న సంకేతాలతో ఏం సాధిస్తుందో చూడాలి.